బెంగళూరు రేవ్ పార్టీపై పోలీసుల విచారణ కొనసాగుతోంది తీగలాగితే డొంక కదిలినట్లుగా ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ కేసుకు బెజవాడతో సంబంధాలు ఉన్నట్లుగా వెల్లడి కావడం కలకలం రేపుతోంది అసలు బెంగళూరు రేవ్ పార్టీకి బెజవాడకు కనెక్షన్ ఏంటి బెంగళూరు రేవ్ పార్టీకి బెజవాడతో లింకులు బయటపడుతున్నాయి రేవు పార్టీ నిర్వహించిన లంగపల్లి వాసు స్వస్థలం బెజవాడగా గుర్తించారు పోలీసులు వాసు చిట్టినగర్ వాస్తవ్యుడుగా చెబుతున్నారు హైదరాబాద్ కేంద్రంగా క్రికెట్ బుకింగ్ నిర్వహించేవాడు బెజవాడలో సొంతిల్లు ఉన్నప్పటికీ వాసు ఎక్కువగా హైదరాబాద్లోనే ఉంటాడని చెబుతున్నారు స్థానికులు బెజవాడలో లంకపల్లి వాసు వ్యవహారాలపై ఆరా తీస్తున్నారు ఇంటెలిజెన్స్ పోలీసులు బెంగళూరులోని ఫామ్హౌస్లో సన్సెట్ సన్రైజ్ పేరుతో లంకపల్లి వాసు పార్టీ నిర్వహించాడు దీనికి ప్రత్యేకంగా ఒక వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేశాడు అందులోనే ఆహ్వానాలు పంపించాడు పుట్టినరోజు పార్టీ కోసమని హౌస్ ను తీసుకున్నాడు ఇక రేవ్ పార్టీపై కెంపగౌట్ పోలీసులు నమోదు చేసిన కేసును బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్యూరోకు బదిలీ చేశారు బెట్టింగ్ల వ్యవహారం పూర్తిగా వెలుగులోకి వచ్చినప్పటికీ డ్రగ్స్ వ్యవహారం తేలాల్సి ఉంది పార్టీలో ముగ్గురు డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు వాసుతో స్నేహం లేకుండా వాళ్లు పార్టీలోకి రావడం అసాధ్యమని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి అయితే లంకపల్లి వాసు క్రికెట్ బెట్టింగ్ మొదలుకొని రాజకీయ బెట్టింగ్ల వరకు నిర్వహిస్తూ ఉండేవాడని తెలుస్తోంది దక్షిణాదిలో ఏ రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు జరిగినా బెట్టింగ్లు జరుపుతుండేవాడని సమాచారం బెట్టింగ్ల ద్వారానే కోట్లాది రూపాయలు ఆర్జించాడని చెబుతున్నారు స్థానికులు